జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కినటువంటి వ్యూహం సినిమా ఎప్పుడో నవంబర్ 10వ తేదీ రిలీజ్ కావాల్సి ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాంపు ఫిర్యాదు చేయడం చేత, మరీ ముఖ్యంగా నారా లోకేష్ స్వయాన సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేసి తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా కేసు వేసి దాన్ని అయితే పొడిగించుకుంటూ వస్తుంది. ఈవెన్ డిసెంబర్ 29 రిలీజ్ కావాల్సి ఉంటే డిసెంబర్ 28 రాత్రి 11:45 తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు, దాన్ని రిలీజ్ చేయకండి అని. తదుపరి విచారణ జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆ తీర్పును ఛాలెంజ్ చేసుకుంటూ. సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు, 11వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు మీరు నా పిటిషన్ పరిష్కరించండి, నాకు ఈ సినిమా డిలే కావడం వల్ల చాలా నష్టాలు వస్తూ ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయలు ఇందులో పెట్టుబడిగా పెట్టాను, నేను ఆర్థికంగా నష్టపోతాను, కాబట్టి నా పిటిషన్ను విచారణ చేయండి అని చెప్పి ఆ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే ఇవ్వండి అని చెప్పి ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే, దాన్ని విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు వెళ్ళి మళ్ళీ ఆ సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోండి, అక్కడ ఏదైనా ఫైనల్ నిర్ణయం రాకముందు మేము ఎలా జోక్యం చేసుకోవాలి అని చెప్పి, సరే వాళ్ళు 11వ తేదీకి అంటున్నారు కదా ఈ సింగిల్ జడ్జి ఈ పిటిషన్, అంటే వాళ్ళు 11కు వాయిదా వేశారు కదా, దానికంటే ముందే అంటే 8వ తేదీనే ఈ వ్యూహం సినిమాను దాని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని అయితే తెలంగాణ హైకోర్టు ఈయన పిటిషన్ను పక్కన పెట్టుకుంటూ సింగిల్ జడ్జికి సూచనలు అయితే చేశారు. డిలే అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ వెళ్ళారు, కానీ సింగిల్ బెంచ్ దగ్గర ఉంది కదా ఆయన, అక్కడ ఏం తీర్పు రాంది, మేము ఎలా ఇవ్వాలి అని. వాళ్ళు 11 కాదు 8వ తేదీనే పరిష్కరించండి అని. సో మోస్ట్ ప్రాబబ్లీ జనవరి 8 ఈ నెల 8వ తేదీ వ్యూహం సినిమా మీద తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వచ్చు. మరి ఆ తీర్పు రామ్ గోపాల్ వర్మకు అనుకూలంగా ఉంటుందా లేకపోతే రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఉంటుందా అన్న విషయం అయితే చూద్దాం.